ఇండియా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే మన చిచ్చర్ పిరుగు భారీ హిట్టర్ అయిన రిషబ్ పంత్ అదరగొట్టు అద్భుతమైన హాఫ్ సెంచరీని చేశాడు. అది పక్కకు పెడితే టామ్ కరన్ బౌలింగ్ లో షాట్ ఆడబోయిన రిషబ్ పంత్ బ్యాట్ ఎడ్జ్ ను తాకిన బంతి అతని కాళ్ళ మధ్యలో నుంచి బౌండరీకి వెళ్ళింది. అయితే టామ్ కరన్ ఎల్బీడబ్ల్యూ కోసం అపీల్ చేయగా ఎంపైర్ అవుట్ అని ప్రకటించాడు. రిషబ్ పంత్ ఏం జరుగుతోంది ఇక్కడ అని వెంటనే డిఆర్ఎస్ తీసుకోవడంతో టీవీ రీప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ తాగుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఐసీసీ నియమాల ప్రకారం రిషబ్ పంత్ ను నాట్అవుట్ గా ప్రకటించిన ఎంపైర్ ఫోర్ బాదినప్పటికీ కూడా ఆ పరుగులను లెక్కలోకి తీసుకోలేదు. ఎంపైర్ అవుట్ గా ప్రకటించడంతో ఆ బంతి డెడ్ బాల్ గా మారుతుంది, బౌండరీ వెళ్ళినా లెక్కలోకి రాలేదు. అయితే ఎంపైర్ ఇచ్చింది తప్పుడు నిర్ణయం అయినప్పటికీ బ్యాట్స్మెన్ విలువైన పరుగులు కోల్పోయే ముప్పు ఉంది. కొన్నిసార్లు ఈ రన్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేయచ్చు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరొకసారి రిషబ్ పంత్ ను మళ్లీ అవుట్ అని ప్రకటించిన ఎంపైర్ మళ్లీ డిఆర్ఎస్ తీసుకోవడంతో నాట్అవుట్ గా ప్రకటించాడు. అప్పుడు ఏం జరిగింది అంటే రిషబ్ పంత్ షాట్ ఆడదాం అనుకున్నాడే కానీ రిషబ్ పంత్ బ్యాట్కి తగలకుండా మొత్తుగా తన చేతికి తగిలి ఆ తర్వాత ఆ బంతి బౌన్స్ అయి తన హెల్మెట్ ను తాకుతూ వెనకాల వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతిలోకి వెళ్ళింది. క్యాచ్ తో వెనుదిరుగుతాడేమో అనుకున్నారు కానీ అప్పుడు కూడా అక్కడ తప్పుడు నిర్ణయంతోనే అవుట్ అని చెప్పాడు ఎంపైర్. మళ్ళీ డిఆర్ఎస్ కోరాడు రిషబ్ పంత్. అప్పుడు కూడా మళ్ళీ నాట్అవుట్ గా థర్డ్ రిప్లేలో అంటే థర్డ్ ఎంపైర్ రీప్లేలో స్పష్టంగా కనిపించడంతో ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ అని చెప్పడంతో మళ్ళీ ఈ స్థానంలోకి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ కనుక మనం చూసినట్టయితే రిషబ్ పంత్ సెంచరీని మరొకసారి మిస్ చేసుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఈసారి కేఎల్ రాహుల్ 108 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో తన 5వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ మన భారత క్రికెట్ జట్టు ఏకంగా 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు ముందు ఉంచింది. రిషబ్ పంత్ సూపర్ గా ఆడి మరొకసారి తన ఆట సత్తాను నిరూపించుకున్నాడు.